హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు టీమ్ టెక్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు చూడండి అంటే మీరు కనుక పిఎం కిసాన్లో రిజిస్టర్ అయ్యండి, మీ యొక్క అప్లికేషన్ అనేది రిజెక్టెడ్ అయితే, రిజెక్ట్ అయిన ప్రతి అభ్యర్థి ప్రతి అప్లికెంట్ కూడా ఏం చేయాలో ఈ వీడియోలో క్లియర్ కట్గా తెలుసుకోబోతున్నాం. ఫస్ట్ అయితే మీరు క్రోమ్లో పిఎం కిసాన్ పోర్టల్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసినట్టునే దాని యొక్క పేజ్ అనేది ఈ విధంగా ఉంటుంది. దీంట్లో పిఎం కిసాన్ .gov.in అని చెప్పేసి ట్యాప్ ఇచ్చేయండి. ట్యాప్ చేసినట్టునే మనకి ఇది ఒక పిఐతో ఓపెన్ అవ్వడం జరిగింది. సో ఖచ్చితంగా ఏంటంటే మీరు మీ యొక్క మొబైల్ ఈ పేజ్ని మీరు రిటర్న్ చేస్తే మాత్రం మీకు అది వాల్యూ అయితే ఉండదు. సో అందుకోసం మీరు ఏంటంటే పక్కగా పైన 3 డాట్స్ ఉన్నాయి కదా, రైట్ సైడ్ పైన కార్నర్లో ఆ 3 డాట్స్ మీద ట్యాప్ చేసి కింద డెస్క్టాప్ సైడ్ని అయితే ఎనేబుల్ చేసుకోండి. ద ఫస్ట్ స్టెప్. అండ్ మరొకటి వచ్చేసిందంటే ఫస్ట్ మీ యొక్క బెనిఫిషియరీ స్టేటస్ అయితే మీరు చెక్ చేసుకోండి. సో బెనిఫిషియరీ స్టేటస్ నేను ట్యాప్ చేశాను. ఇక్కడ నేను ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేసి గెట్ డేటా అని చెప్పేసి అన్నాను. సో ఐదర్ డీటెయిల్స్ ఆర్ నాట్ రిజిస్టర్డ్ ఇన్ ద పోర్టల్ ఆర్ రిజెక్టెడ్ డ్యూ టు రాంగ్ డీటెయిల్స్. సో ఈ విధంగా అయితే నాకు ఇది చూపించేసింది. సో దీన్ని చేస్తుంటే నేను దాన్ని పక్కన చేసి ఇక్కడ హోమ్కి వెళ్తున్నాను. హోమ్కి వచ్చిన తర్వాత ఇక్కడ హోమ్కి వచ్చేసాం. హోమ్కి వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఏం చేస్తాం, స్టేటస్ ఆఫ్ సెల్ఫ్ రిజిస్టర్డ్ ఫార్మర్స్ అని చెప్పేసి అది ట్యాప్ ఇచ్చేయండి. ట్యాప్ చేసిన వెంటనే ఇక్కడ మీకు ఆధార్ కార్డ్ నెంబర్ చెప్పేసాడు 5609 6 2 వచ్చేసి ఇక్కడ మనకి ఇమేజ్ క్యాప్చర్ అయితే ఎంటర్ చేయండి. క్యాప్చర్ ఎంటర్ చేసిన వెంటనే క్యాప్చర్ చేసి సెర్చ్ అని చెప్పేసి అండి. సెర్చ్ అంటే ఇక్కడ చూడండి ఫార్వర్డ్ డీల్స్ అయితే మొత్తం వచ్చాయి. నాకు ఇదివరకు ఇక్కడ రిమార్క్ ఏమైనా వచ్చేదంటే పెండింగ్ ఫర్ అప్రూవల్ ఎట్ స్టేట్ లెవెల్ ఉంది కదా, ఇదివరకు ఇక్కడ నాకు రిజెక్టెడ్ స్టేట్ ఆర్ డిస్ట్రిక్ట్ లెవెల్ అని చెప్పేసి చూపించడం జరిగింది. ఇక్కడ నాకు ఇదివరకు రిజెక్టెడ్ అని చెప్పేసి చూపించడం జరిగింది. సో నేను అప్పుడు ఏం చేశానంటే దీన్ని ఇలాగే ఉంచేసి ఎందుకు రిజెక్ట్ అయిందో కూడా ఎందుకు చూపించలేదు. సో దీన్ని మళ్ళీ మీరు హోమ్లోకి రండి. హోమ్లోకి వచ్చేసి ఇక్కడ చూడండి అప్డేషన్ ఆఫ్ సెల్ఫ్ రిజిస్ట్రేషన్ ఉంది కదా, సో దీని మీద ట్యాప్ ఇచ్చేయండి. ట్యాప్ ఇచ్చేసి సేమ్ మళ్ళీ మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అయితే మీరు ఎంటర్ చేయండి. నెక్స్ట్ అట్నే క్యాప్చర్ ఇచ్చేయండి. క్యాప్చర్ చేసి ఇక్కడ మీరు సెర్చ్ అని చెప్పేసండి. సో ఇక్కడ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మనకి మీరు కనుక మన ఛానల్ని మొదటిసారిగా విజిట్ చేసిన మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియో ఇచ్చిందని మాత్రం ఎంకరేజ్ చేయండి. మీరు ఒక చిన్న బూస్ట్ అప్ లాగా ఒక లైక్ చేసి ఒక షేర్ ఒక కామెంట్ పెట్టేసండి. సో ఇక్కడ చూడండి ఫార్మర్ డీటెయిల్స్ మొత్తం చూపించాయి. సో ఇక్కడ ఇంకోటి చూసినట్టయితే టౌన్ నేమ్, వార్డ్ నేమ్, రిజెక్టెడ్ రీజన్ ఇవి మాత్రం చూపిలేదు. సో ఇక్కడ పక్కన యాక్షన్ అని చెప్పేసి కింద ఒక ఆప్షన్ వేయడం జరిగింది, ఎడిట్ ఆప్షన్. సో దాన్ని మీరు ఎడిట్ అని చెప్పేసి ట్యాప్ ఇచ్చేయండి. ఎడిట్ అని చెప్పగానే మీకు అది ఒక కొత్త పేజ్కి అయితే తీసుకోవడం జరుగుతుంది. సో దాంట్లో మీరు ఏం చేస్తారంటే మీ యొక్క డీటెయిల్స్ మాత్రం పర్ఫెక్ట్గా ఈసారి పర్ఫెక్ట్గా ఇచ్చేసేయండి. పర్ఫెక్ట్గా ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క సర్వే నెంబర్, ఖాతా నెంబర్, డ్రాక్ కాసా నెంబర్, ఏరియా ఇన్ హెక్టర్స్. సో ఏరియా ఇన్ హెక్టర్స్ అంటే మీ యొక్క ఎకరం గుంటల్లో ఉంటే మీ యొక్క ల్యాండ్ కనుక దాన్ని హెక్టర్స్ మార్చండి. ఒకవేళ మీకు మార్చరాకపోతే మాత్రం కామెంట్ చేయండి, ఖచ్చితంగా ఒక వీడియో చేసి అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది. ఇదివరకు ఒక వీడియో కూడా చేశాను దాని గురించి చూడండి. నెక్స్ట్ అది ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మీరు మళ్ళీ బ్యాంక్ నేమ్ అడుగుతుంది ఖచ్చితంగా. ఈ బ్యాంక్ నేమ్ అయితే మీరు సెలెక్ట్ చేసేసుకోండి ఖచ్చితంగా, ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ పైన యాడ్ అని ఉంది కదా, సో మీరు ఒకసారి కనుక మీరు యాడ్ చేసిన తర్వాత ఒక 5 డేస్ ఆ టైంలో ఇక్కడ యాడ్ బదులు అప్డేట్ అనే ఒక ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది. సో మళ్ళీ మీరు ఒకసారి ఈ యొక్క పోర్టల్ని అయితే ఓపెన్ చేసి ఈ యాడ్ అనే ఆప్షన్ దగ్గర ఉన్నటువంటి అప్డేట్ అనే బటన్ అయితే మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ సేవ్ అనే బటన్ అయితే ట్యాప్ చేయండి. సో ఇంతే, ఇలా చేసే కనుక నాకు ఇవ్వదాకా ఏమని చూసింది పెండింగ్ ఎట్ స్టేట్ ఆర్ డిస్ట్రిక్ట్లో అని చెప్పి చూపించింది. సో ఇదివరకు ఏమైనా ఉండదంటే రిజెక్టెడ్ బై ద స్టేట్ ఆర్ డిస్ట్రిక్ట్లో అని చెప్పి చూపించడం జరిగింది. సో ఈ విధంగా మీరైతే మీ యొక్క అప్లికేషన్ అయితే అప్డేట్ చేసుకోవచ్చు.
మ్యాక్సిమం అయితే ఛాన్సెస్ ఉంటాయి మీ యొక్క అప్లికేషన్ మళ్ళీ యాక్సెప్ట్ అవడానికి. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, గంట సింబల్ ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ అయితే ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.